ప్రైస్ దాడ్ ఈరోజు దేవుని వాగ్ధానము నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదును ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనము సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ఫిలదెల్ఫియాలో ఉన్న దూతకు వ్రాస్తూ ఈ మాటలు పలుకుతున్నాడు ఆయన వారి క్రియలను ఎరుగుదునని వారికున్న శక్తి కొంచెమై ఉండినను వారు ఆయన వాక్యమును గైకొని ఆయన నామము ఎరుగననలేదని సాక్ష్యమిస్తున్నాడు అలాగే వారి ఎదుట తలుపు తీసి ఉన్నానని దానిని ఎవడనూ వేయనేరడని వాగ్దానమిస్తున్నాడు ప్రియులారా మనము దేవుని వాక్యమును గైకొని ఆయన నామమును పట్టుకొని ఆయన కొరకు నిలబడినట్లయితే మనకొచ్చే ప్రతి శోధన నుండి తప్పించి తన చెయ్యి పట్టుకొని మనలను నడిపించుటకు ప్రతి విధమైన కీడ నుండి మనలను తప్పించుటకు మన దేవుడు చాలినవాడై ఉన్నాడు మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనము దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆయన నామము కొరకు ఈ లోకములో ధైర్యముగా నిలబడవలసిన వారమై ఉన్నాము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ప్రీలారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు ఉన్నంతగా సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు మీలో ఎవడునూ నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడుగా గాని పరల జోలికి పోవువాడుగా గానీ బాధ అనుభవింప తగదు ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలను తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును మరియు నీతిమంతుడే రక్షింపబడట దుర్లభమైతే భక్తిహీనుడును పాపుయు ఎక్కడ నిలుతురు కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలను అని ప్రీలారా భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనచ్చు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు ఎవడునూ మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనుడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడదురు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషితురు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదురు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును అని ప్రియలార నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు మిమ్మును హింసించు వారిని దీవించుడి దీవించుడు కానీ క్షపింపవద్దు సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చువారితో ఏడుగుడి ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి హెచ్చువాటి ఎందు మనస్సుంచక తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉండుడి మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండు అపోస్తలుడైన పౌలు తెస్సెలోనికాయలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు తుదకు సహోదరులారా మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడిన నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి విశ్వాసము అందరికీ లేదు అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును మేము మీకు ఆజ్ఞాపించి వాటిని మీరు చేయిచున్నారనియో ఇక చేయుదురని ప్రభునందు మిమ్మను గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగా కానీ సహోదరి సహోదరులారా మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించట చేత పది మందిలో ఆరడి మరొక మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలువారలైతురి ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది ఇవనైనా శ్వాస్థమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటది కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకొడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మనము దేవుని చిత్తమును నెరవేర్చిన వారమై వాగ్దానము పొందు నిమిత్తము మనకు ఓర్మి అవసరమై ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన గొప్ప వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ వాక్యమును గైకొని నీ నామము కొరకు ఈ లోకములో ధైర్యముగా నిలబడేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని నిరీక్షణ గలవారమై మేము సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారమై ప్రార్థన పట్టుదల కలిగి ఉండుటకు కృపచూపమని మా ధైర్యమును విడిచిపెట్టక దానికి ప్రతిఫలముగా కలుగు బహుమానమునందు మా దృష్టి నిలిపి నిశ్చిత్తమును నెరవేర్చిన వారమై వాగ్దానము పొందు నిమిత్తము మాకు ఓరిమి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్